So dear students, welcome back to our channel. So already in previous video lo ni cheppamu ee intermediate sambandhichi exams anevi malli postponed ayyayi anedi. So deeni drushtiya entante manaku oka update anedi raavadam jarigindi. So ee postponed enduku postponed ayyayi ante manaku already IIT JEE exams anevi 16th nunchi 21 varaku unnavai manaku 21 nunchi అంటే 21 ఏప్రిల్ నుంచి May 4th వరకు ఉన్నాయి కాబట్టి దాని దృష్ట్యా ఏంటంటే మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి May 4th తర్వాత ఉండే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. బట్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రీఫోన్ అయితే కూడా బాగుంటుంది, సో డిఫరెంట్ ఎగ్జామ్స్కి లైక్ ఎంసెట్ కావచ్చు లేదా బిట్ సాట్ లేదా వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది, ప్రీఫోన్ అయితే బెటర్గా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు మనకు పోస్ట్పోన్ అయితే చేశారు కాబట్టి మరి ఈ పర్టికులర్ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, లైక్ మీకు IIT JEE కావచ్చు లేదా ఎంసెట్ కావచ్చు అంటే బేసిక్గా మన ఛానల్లో నుంచి కూడా మీకు అప్డేట్స్ అనేవి ఎంసెట్ కావచ్చు వీటికి అన్అకాడమీలో నుంచి మనకు క్లాసెస్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను అన్అకాడమీలో ఎడ్యుకేటర్గా ఉన్నాను కాబట్టి మీకు అందరికి కూడా అన్అకాడమీలో క్లాసెస్ మీరు వింటూ బోత్ ఫర్ అది మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి బోర్డ్ ఎగ్జామినేషన్స్కి అలాగే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ కావచ్చు లేదా అదర్ JEE కావచ్చు వీటన్నిటి కూడా యూజ్ అవుతుంది. దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్లో అయితే ఇస్తాను, మీరు అందులో అన్అకాడమీలో జాయిన్ అయ్యి మీరు క్లాసెస్ వినొచ్చు లేదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఎంసెట్ క్లాసెస్ కంప్లీట్గా ఒక కోర్సెస్ లాగా కావాలనుకున్నా కానీ మీరు అందులో కూడా వినొచ్చు అన్నమాట. బట్ ఎనీథింగ్ ఇవన్నీ కూడా మళ్ళీ మనము డీటెయిల్డ్గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూసుకోండి. నౌ లెట్ అస్ గో టు ది డిస్కషన్. ఇదేంటంటే మనకు ఈ రివైజ్డ్ టైం టేబుల్ ఫర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది మనకి డిస్కస్ చేస్తున్నాం. సో థియరీ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఇక్కడ మోడిఫై అయ్యాయి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఉంది. సో మీకు May 6th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ May 6th, అలాగే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే May 7th నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇనిషియల్గా ఫస్ట్ డే మీకు చూస్తే సెకండ్ లాంగ్వేజ్ ఉంది, తర్వాత May 9th ఇంగ్లీష్ ఉంది, సెకండ్ ఇయర్ వాళ్ళకు May 10th ఇంగ్లీష్ ఉందన్నమాట. సో మే లెవెన్త్ మ్యాథమెటిక్స్ బాటనీ సివిక్స్ పేపర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటే, May 12th మ్యాథమెటిక్స్ బాటనీ సివిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయి. సో తర్వాత May 13th మ్యాథమెటిక్స్ జువాలజీ అండ్ హిస్టరీ అంటే మ్యాథమెటిక్స్ పేపర్ 1B అన్నమాట ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, తర్వాత జువాలజీ హిస్టరీ పేపర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటే, May 14th మ్యాథమెటిక్స్ పేపర్ 2B అండ్ జువాలజీ అండ్ హిస్టరీ ఇవి సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయి. సో 16th మే వచ్చి ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, 17th మే ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయి. సో 18th మే కెమిస్ట్రీ కామర్స్ సోషియాలజీ ఫైన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ పేపర్స్ 18th మే ఉన్నాయి. అదే 19th మే వచ్చి సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటాయి. సో 20th మే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ పేపర్స్ బ్రిడ్జ్ కోర్సెస్ అలాగే బైపీసీ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ పేపర్ 20th మే ఉంటే సబ్జెక్ట్స్ 21st లో సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయి. సో 23rd అయితే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ కానీ లేదా జియోగ్రఫీ పేపర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటే, ఈ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకు 24th అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏమన్నారంటే ద అబౌవ్ డేట్స్ ఆర్ అప్లికబుల్ టు ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎగ్జామినేషన్స్ మీన్ వొకేషనల్ కోర్సెస్ ఆల్సో, హవెవర్ వొకేషనల్ టైం టేబుల్ విల్ బీ ఇష్యూడ్ సపరేట్లీ. సో వొకేషనల్ టైం టేబుల్ అయితే మళ్ళీ సపరేట్గా అయితే ఇష్యూ చేస్తాము, వీళ్ళకి కూడా అప్లికబుల్ అయితే అవుతుంది అనేసి చెప్పారనమాట. సో ఇది 18th
మార్చ్ మనకు వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట.